సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్లో ఉన్న గౌడ కులస్తుల కల్లుగీత కార్మిక సంఘం ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. గౌడ కులస్తుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వారి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణగౌడ్, మున్సిపల్ స్థానిక కౌన్సిలర్ బబ్బూరి రజిత్ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ, కల్లుగీత కార్మిక సంఘం ఆత్మీయ సమావేశంలో కల్లుగీత వృత్తిలో ఆధునికీకరణ, ఉపాధి అవకాశాల మీద చర్చ నిర్వహించారు. కల్లుగీత వృత్తిలో ఆధునికీకరణ, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వ పరంగా మన హక్కులను సొంతం చేసుకునే విధంగా అందరూ ఒకే తాటి మీదకి రావాలని, గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కల్పించాలి, మార్కెటింగ్ కల్పించాలి, అలాగే అకాల మరణం చెందితే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం కల్పించాలని, వయసు పైబడిన గౌడులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, ఇట్టి సమస్యలు ప్రభుత్వం కేసీఆర్ దృష్టికి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమరయ్య, కార్యదర్శి అరుణ్ గౌడ్, గజ్వేల్ ఎక్సెస్ సర్కిల్ కల్లుగీత కార్మిక సంఘం కన్వీనర్ పంగల కరుణాకర్ గౌడ్, కో కన్వీనర్ పంజాల రవిగౌడ్, మండల కన్వీనర్ పాంజాల శివకుమార్ గౌడ్, నాయకులు మల్లాగౌడ్, బాలుగౌడ్, కిషన్ గౌడ్, రాములు గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి 5 లక్షల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. వీరికి వృత్తిలో ఉపాధి కలగాలంటే, వృత్తిని ఆధునీకరణ చేయాలంటే కార్పొరేషన్కి 5000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 3 సమస్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, అలాగే కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టి యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని చెప్పి డాక్టర్లు సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అవసరమైతే కేసీఆర్ఏ కళ్ళు సీసా పట్టుకొని కళ్ళులో పోషకాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తే కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కలిగేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి అంటా ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పెన్షన్ 5000 రూపాయలకు పెంచాలని, ఎక్స్గ్రేషియో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, దళితులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో గీతా కార్మికులకు కూడా గీతన్న బంధు ఇవ్వాలని చెప్పి, వృత్తి చేసేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 230,000 మందికి అందరికీ కూడా బైకులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క పోరాటం ఇందాక అన్న చెప్తున్నాడు, అన్నీ కూడా పోరాటమే సాధ్యమైతాయని, ఈ పోరాటంలో మా వంతుగా మేము కూడా పాల్పంచుకుంటామని, ప్రతి ఒక్క కార్యక్రమానికి చేసి మీ అందరి తరఫున కూడా ఒక పొలిటికల్గా కూడా సాధ్యమయ్యేది మా వల్ల చేస్తామని మీ అన్నాడు శ్రీనివాస్ గారి దగ్గరికి పోదామని అన్న, ప్రతి కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్పంచుకుంటాం. ప్రతి ఒక్క గౌడ కులస్తులందరూ కూడా ముందుకు కదలి రావాలి. సొసైటీ అనేది మన ఊళ్ళల్లో ఎంత బలంగా ఉంటుందో బయట టౌన్కి వచ్చేసరికి, మనకి ఇన్ని మండలాలు కలిసేసరికి కొంచెం బలం అనేది అన్నా తక్కువగా ఉంది మన గౌడ్స్లో. అది అనేది బలపడాలి. ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాను. 5 మండలాలతో వచ్చే మన గౌడ కులస్తులందరూ ఇంత తక్కువగా వచ్చారంటే చాలా బాధగా ఉంటుంది. కార్యక్రమానికి మరొక మీటింగ్ అటెండ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం పార్టిసిపేట్ కలిసి వస్తేనే, పార్టిసిపేట్ అవుతని మనం అందరము కలిసి ఏదైనా సాధించుకోగలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.